धरणी न्यूज जनं कोसम निजं कोसम सामान्य गुंतु दिल्ली लेफ्टिनेंट गवर्नर की करोना इक वार्ता विवरालकु वेल्ते देशव्याप्तंगा करोना रेंडो दश विजृंभण कोनसागुतुंदी रोजू लक्षल संख्यलो कोत्त केसुलु वेल मंदी मरणालु नमोदवुतुन्नायि करोना बारिन पडुतुन्न वाळ्ळलो सामान्युले कादु పలువురు ప్రముఖులు కూడా ఉంటున్నారు. తాజాగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. తన కరోనా పాజిటివ్ వచ్చిందని స్వల్పంగా వ్యాధి లక్షణాలు ఉన్నాయని అనిల్ బైజాల్ తెలిపారు. లక్షణాలు బయటపడినప్పటి నుంచే తాను సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్ళిపోయానని ఇటీవల తనను కలిసిన వాళ్ళందరూ టెస్టు చేయించుకున్నట్లు తెలిపారు. తన నివాసం నుంచే విధులు నిర్వహిస్తానని ఢిల్లీలోని పరిస్థితిని మానిటర్ చేయనున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ తెలిపారు. కాగా ఢిల్లీలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతుంది. ప్రతిరోజు వేలాది మంది కరోనా బారిన పడుతూ ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. మరోవైపు సరిపడా ఆక్సిజన్ అందుబాటులోకి లేక పదుల సంఖ్యలో మృతివత పడుతున్నారు. మే చివరి నాటికి ఢిల్లీలో వివిధ హాస్పిటల్స్లో కొత్తగా 44 ఆక్సిజన్ ప్లాంట్లు అందుబాటులోకి వస్తాయని 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. Thanks for watching this video. Please like, share and subscribe to Dharani TV.